यादाद्री भुवनगिरी जिला मोटकोंडूरु मंडल में चामापूर ग्राम में वेंकटेश्वर स्वामी आलय सुमार कोटि रूपये तो नूतन निर्माण चेपट्टि अंगरंग वैभव वेद ब्राह्मणोत्तम प्रारंभ आलय स्थलदाता निर्माणदाता राणु अवंती तीर्मलराव मात्लाडुतू मारमूल प्रांतम तम ग्राम में वेंकटेश्वर आलय लेन चामापूर तम स्वंत स्थल में वेंकटेश्वर स्वामी आलय निर्मने को कोटि रूपये खर्चपे निर्माण से बुधगुर शुक्रवार मूड रोजपा अन्नदान कार्यक्रम निर्वहन विग्रह ऊरेगी पालाभिषेक जलाभिषेक पुष्पाभिषेका शुक्रवार विग्रह प्रतिष्ठा ध्वजस्तंभ निबार గుడి నిర్మాణ పనుల్లో గ్రామస్తులు సహకరించిన తీరుకు తిరుమలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గీతా శ్రీశైలం, ఎంపీటీసి స్వప్న సుబ్రహ్మణ్యం, ఎల్లమ్ల సంజీవరెడ్డి, తొడిగల సురేందర్ రెడ్డి, వల్లాల నవీన్ యాదవ్, ఏనుగు అంజిరెడ్డి, చంద్రారెడ్డి, దాసరి అంజిరెడ్డి, సంజీవరెడ్డి, వాకిటి వెంకటరెడ్డి, అంజిరెడ్డి పార్టీలకు అతీతంగా భారీగా ప్రజలు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Thank you.
ఆ రోజు నుండి ఇప్పటి వరకు వర్షం లేదు. అది చాలా గొప్ప విషయం. దేవునికి కూడా మేము కోటి కోటి శతకోటి దండాలు. దేవుడు అందరూ కూడా మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు. వాళ్ళు వాళ్ళ వితౌట్ దేర్ హెల్ప్ నేను కూడా నాట్ డన్ దిస్. చాలా గొప్పలు అనుకున్న టైంకి మేము రీచ్ అయినా చూస్తున్నాం చెప్పండి. చాలా సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ముఖ్యంగా కొడగల సురేందర్ రెడ్డి చేసిన సహాయం కానీ నాకు సపోర్ట్ కానీ నాకు ఏది కానీ ఎనీ టైం విసుక్కోకుండా నేను ఎన్నోసార్లు ఆయన అర్ధరాత్రి చెప్పాను. నాకు రేపు పొద్దున జేసీబీ కావాలి, ఇంకోటి కావాలి, ట్రాక్టర్లు అరేంజ్ చేయాలి, సిమెంట్ అయిపోయింది, ఏది అడిగినా కానీ విసుక్కోకుండా ఆయన సొంత డబ్బులు నా దగ్గర డబ్బులు లేకుండా కానీ ఎన్నోసార్లు ఆయన డబ్బులు పెట్టాడు. ఎన్నోసార్లు నాకు ఫ్రీగా ఆయన ట్రాన్స్పోర్ట్ ఒక్క రూపాయి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఆయన ట్రాక్టర్ నాకు ఉపయోగించాడు. ఆయన విలువైన సమయాన్ని కూడా నాకు కేటాయించాడు. ఆ గుడిలో ఆయన కూడా ముఖ్యంగా ఉన్నది అందరు చేసిండ్రు విలువ కూడా ఇది ముఖ్యం. ఇంకోటి మా యాదయ్య గురుమెల్ల యాదయ్య ఆయన దగ్గర 15 ఉంటున్నాడు. ఈ నన్ను గుడి గురించే పెట్టాను. నేను నా తోట పని వదులుతున్నా అన్ని పని చేసి గుడికి ఏ సమయంలో ఎట్లా కావాలో ఎటువంటి అవసరం ఉన్నా మేస్త్రిలు కానీ వీళ్ళ తమిళ కానీ ఏదన్నా కానీ చూసుకున్నాను. ఆయన అలానే చూసుకున్నాడు. ఆయన 100% ఆయన న్యాయం చేసేడు. అందరి సహకారం లేదు మాత్రం నేను చేయలేకపోతుంటే నేను హైదరాబాద్ ఉంటా నేను వస్తుంటే వచ్చే లోపలి నన్ను అరేంజ్ చేసి పెడుతుండే. దాంట్లో పని కూడా ఈజీ అయింది. సకాలంలో నేను పూర్తి చేసుకున్న 9 నెలల కంప్లీట్ చేయడం అంటే నేను కూడా అందరి సహకారం ఉంటేనే కదా కంప్లీట్ చేసుకుంటాను. చాలా మంచి గుడి కట్టించిండు. అందుకు మేము మంత్రులు గారికి ఎన్నడగా రుణపడి ఉంటాం. ఇంత చాలా కష్టపడి మంచిగా గుడి ఇక్కడ పుట్టు 8 ఊళ్ళకి లేనటువంటి గుడి కట్టించిండు. ఈ గుడి కట్టించినందుకు మాకు చాలా మంత్రి గారికి రుణపడ్డాము. అంతేకాకుండా మంత్రులు గారు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు మాకు స్కూల్కు 2 ఎకరాల భూమి కూడా విరాళం చేయడం జరిగింది. మా ఊళ్ళో ఇప్పుడు గుడి ఉంది, పడి ఉంది అని చెప్పుకోవడానికి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంత కష్టపడి చేసినందుకు పంతులు గారికి మా వెంకన్న దేవుడు ఇళ్ళవేళ్ళ ఉండి ఆయనకు ఎప్పుడు మంచి ఇళ్ళవేళ్ళ ఉండి అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి. మా ఊళ్ళో నేను గుడి కడదాం అనుకున్నప్పుడు నేను ఒక్కనే ఉండి ఆ రోజు భూపూజ చేద్దాం అనుకున్నప్పుడు మా ఊరు వచ్చారు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామన్నారు. ఆ విధంగానే నాకు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ లాస్ట్ 10 డేస్ అయితే వాళ్ళు విపరీతమైన శ్రమ చేసింది. లేకపోతే నా ఒక్కరి నుంచి అయ్యే పని కాదు. చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఊరు వాళ్ళు కూడా చాలా చాలా బాగా వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు కూడా చాలా జయప్రదమైంది, సూపర్ గా అయింది. తర్వాత కూడా ఈ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగినాయి. మాకు దేవుడు కూడా కరుణ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు మేమైతే స్టార్ట్ చేసిన రోజు వర్షం ఉండే. ఆ రోజు నుండి ఇప్పటి వరకు వర్షం లేదు.
అది చాలా గొప్ప విషయం. దేవునికి కూడా మేము కోటి కోటి శతకోటి దండాలు. అందరూ కూడా మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు. వాళ్ళు వాళ్ళ వితౌట్ దేర్ హెల్ప్ నేను ఇక్కడ నాట్ డాన్స్ చాలా అనుకున్న టైంకి మేము రీచ్ అయినా సక్సెస్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా ముందు నవగ్రహాలు ఉన్నాయి, తర్వాత గరుడలు ఉన్నాయి, కరోనా కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇంకా ముందు ముందు కూడా ఉపాధ్యాయులు నిర్మించుకోవాలి. కొత్త కాలం మాకు కూడా ఈ ఫీల్డ్ అసలు మాకు తెలియదు. ముందు ఊరు ప్రజలకు అందరికీ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలా. యోగా సంస్థ సుఖినో భవన్ సర్వే దినా సుఖినో భవన్ గుడి గ్రామ ప్రజల సహకారం అనే గుడి ఎప్పుడు కూడా నిలబడి ఈ విధంగానే కొనసాగాలి. సక్సెస్ కావాలి. వెంకటేశ్వర స్వామి నిర్మాణదాత స్థలదాత శ్రీ రాఘవ కుమార్ గారికి పది మందికి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచులకు, మిగతా మా తోటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మా ఊళ్ళో ఇంతవరకు ఈ వెంకటేశ్వరం గుడి లేకుండే చుట్టుపక్కల కూడా పది పదిహేను కిలోమీటర్లు లేవు, గుడిలు లేవు. మా ఊళ్ళో ఇంతవరకు ఒక ఆంజనేయస్వామి గుడి ఉండే, అది శిథిలావతిలో ఉండే. కానీ మేము అనుకున్నదే తడవుగా ఈ మంత్రులు గారు తిరుమలరావు గారు ముందుకొచ్చి వారి స్థలం ఇచ్చి వారి కఠోర శ్రమతోటి ఆర్థికంగా సాయం చేస్తూ మిగతా గుడి నిర్మించాడు. వారికి అహర్నిశలు కష్టపడి దాదాపుగా ఒక తొమ్మిది నెలలు అహోరాత్రులు కష్టపడి ఊరందరి సహకారంతో యువకులు యూతున్నారు, మా చామంతుల్లో చాలా మంది అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఒక్కరు కూడా అందరూ సహకరించారు. ఊరి తరఫున, గ్రామం తరఫున, యువకుల తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున ఈ రాఘవ తిరుమలరావు గారికి, వారి సతీమణికి, వారి సతీమణికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు. రాఘవ తిరుమలరావు గారికి ప్రత్యేకంగా తరఫున ధన్యవాదం చేసి తెలియజేస్తున్నాను. దాదాపుగా 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి మా ఊరి కోసం ఎంతో చేసిన పంతులు గారికి, అలాగే బాబన్ పంతులు కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటూ సేవలు అందిస్తూ మా ఊరికి ఎంతో గౌరవాలు తెచ్చిన పంతులు గారికి శాంతులు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. RM9 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సిమ్మని గట్టిగా కొట్టండి.